మూడు రాజధానుల బిల్లుపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఈ నెల 14 వరకు రాజధానుల బిల్లుపై హైకోర్టు స్టే విధించింది. రాజధాని విభజన పిటిషన్లపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించారు. పిటిషన్ల తరపు శ్యామ్ దివాన్, ఉన్నవ మురళీధర్ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కౌంటర్ దాఖలకు ప్రభుత్వం తరపు న్యాయవాది 10 రోజుల గడువు కోరారు. తదుపరి విచారణను ఈ నెల 14 హైకోర్టు వాయిదా వేసింది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఇక అమరావతికి గుడ్ బై చెప్పి విశాఖ నుంచి పాలన సాగించాలని వైసీపీ సర్కార్ భావించింది. ఈ నిర్ణయంపై రాజధానికి భూములిచ్చిన అమరావతి రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. న్యాయ పోరాటం చేయాలి అని భావించి హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. రాజధాని అంశం సంబంధించి ఈ బిల్లు ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బనే చెప్పాలి. ఇక డీటెయిల్స్ ఎలా ఉన్నాయి మా ప్రతినిధి గణేష్ అని తెలుస్తున్నాం. గణేష్ చెప్పండి, మొత్తానికి హైకోర్టు మొత్తానికి ప్రభుత్వానికి ఒక సవాల్ లాంటి పరిస్థితి వచ్చింది అనిపించింది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, మొన్న గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ బిల్లులకు ఆమోదం తెలపడం జరిగింది. దీని మీద గెజిట్ కూడా విడుదల చేయడంతో అమరావతి పరిరక్షణ సమితితో పాటుగానే రాజధాని రైతులు మొత్తం 4 పిటిషన్లు నిన్న హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఈ 4 పిటిషన్లు కూడా కొద్దిసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారించడం జరిగింది. ఈ విచారిస్తున్నటువంటి క్రమంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు, ప్రభుత్వ తరపు న్యాయవాదులు ఇరువురు వాదనలు కూడా న్యాయస్థానం వినడం జరిగింది. పిటిషనర్ల తరపున శ్యామ్, మురళీధర్ ఇద్దరు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజధానిని తగిలించే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇంత అర్ధాంతరంగా బిల్లులకు ఆమోదం తెలిపి రాజధానులు తరలించాల్సినటువంటి అవసరం వెనుక ఏదో కుట్ర దాగి ఉందన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ వచ్చారు. అందులో కూడా రాజధానికి భూమి ఇచ్చినటువంటి రైతులకు ఎలాంటి న్యాయం చేస్తున్నారనేది స్పష్టం లేకుండా రాజధానిని తరలించేందుకు ప్రభుత్వం ఈ బిల్లులను అర్ధాంతరంగా ఆమోదించడం, రాజధాని కార్యాలయ అంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులను తరలించే ప్రక్రియ జరిగిపోతుందంటూ కూడా ప్రభుత్వ కార్యాలయాలు ఉద్యోగులను తరలించే ప్రక్రియ జరిగిపోతుందంటూ కూడా అనుమానాలను వ్యక్తం చేయడం జరిగింది. ఈ అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు కూడా వినడం జరిగింది. అయితే ప్రభుత్వ తరపు న్యాయవాదులు మరొక వాదనలు వినిపించారు. హైకోర్టు ఏదైతే అంటే పిటిషనర్ తరపు న్యాయవాదులు శ్యామ్ కావచ్చు, మురళీధర్ కావచ్చు, ఇద్దరు కూడా ఈ రాజధాని పాలనా వికేంద్రీకరణ బిల్లు సిఆర్డీఏ రద్దు ఏవైతే బిల్లులు ఉన్నాయో ఈ గవర్నర్ ఆమోదించిన దానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటువంటి అధికారం న్యాయస్థానానికి లేదు అంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించడం జరిగింది. ఎందుకంటే గవర్నరు పరిపాలనా వికేంద్రీకరణ సిఆర్డీఏ రెండు బిల్లులకు కూడా ఆమోదం తెలిసారు కాబట్టి ఆమోదం తర్వాత ఒక చట్ట రూపంలో బిల్లులు ఆమోదించిన బిల్లులు ఆమోదం పొందినటువంటి నేపథ్యంలో చట్ట రూపంలో ఆమోదం పొందినటువంటి బిల్లులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటువంటి అవకాశం లేదన్న వాదనలు వినిపించారు. శాసన ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవడానికి లేదంటూ కూడా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో ఇరువురు వాళ్ళను కూడా వినడం జరిగింది. అయితే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేటువంటి అధికారం న్యాయస్థానానికి లేకపోవడంతో పిటిషనర్ల తరపు న్యాయవాదులు శ్యామ్, మురళీధర్ స్టే విధించాలని చెప్పి కోరడంతో న్యాయస్థానం అయితే ఇరువురు వాదనలు విన్న తర్వాత రాజధాని రైతులకు సంబంధించి కానీ ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేనటువంటి పక్షంలో 10 రోజుల పాటు దీని మీద ఒక స్టే అయితే విధించడం జరిగింది. 14 తిరిగి వాదనలు ప్రారంభం కాబోతున్నాయి. ఆ తర్వాత ఈ అంశం మీద హైకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనేది చూడాల్సింది. మరొకవైపు 6వ తారీఖున రేపు కాకుండా ఎల్లుండి కూడా దాదాపు 32 పిటిషన్లు విచారించబోతున్నారు. ఇందులో అసలు రాజధాని మార్పుకి సంబంధించి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందా లేదంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని రాష్ట్రంలో ఉన్న రాజధాని మార్పు అధికారం ఉంటుందనే అంశాల మీద గత విచారణలో న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు కేంద్రం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా దీని మీద కౌంటర్ దాఖలు చేయలేదు. ఇదే అంశాల మీద
ఆరో తారీఖున హీరింగ్ జరగబోతోంది. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయనటువంటి పక్షంలో హైకోర్టు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతుందనేది చూడాల్సి ఉంది. మొత్తంగా అయితే ప్రభుత్వానికి ఈ 10 రోజుల్లో పాటు కూడా గవర్నర్ ఆమోదించినప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా హైకోర్టు అయితే ఆ షాక్ ఇచ్చిందని చెప్పాలి. 10 రోజుల పాటు రాజధాని తరలింపు ప్రక్రియలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా కూడా స్టేటస్ కో విధించడం జరిగింది. 14 తిరిగి విచారణ వాయిదా వేయడం, ఆ తర్వాత 14 మరొకసారి వాదనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆ స్టేటస్ కోకు సంబంధించి తర్వాత తదుపరి నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది 14 తర్వాత తేలాల్సి ఉంది మౌనిక. అయితే గణేష్, 10 రోజులు టైం కోరినట్టు తెలుస్తుంది కదా ప్రభుత్వం తరపు న్యాయవాది. అయితే ఈ 10 రోజుల్లో నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, లేదంటే దీని గురించి సమీక్ష పెట్టి ఒక నిర్ణయానికి వచ్చి ప్రభుత్వానికి 10 రోజుల్లో వేయాల్సిన వాళ్ళ రీజన్ రెస్పాన్స్ ఇస్తారంటారా? అంటే 10 రోజుల పాటు అడ్వకేట్ జనరల్స్ ఏవైతే ప్రభుత్వం న్యాయవాదులు ఉన్నారో ప్రభుత్వానికి ఇది విషయం ఏవైతే న్యాయస్థానంలో ఎదురైన వాదనలో ఎదురైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానాలు క్రోడీకరిస్తూ 14 లోపు రిప్లై పిటిషన్ దాఖలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ రిప్లై పిటిషన్లో రాజధాని రైతులకు సంబంధించి ఎలా న్యాయం చేయబోతున్నారు అన్న అంశాలు కూడా మెన్షన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. వైజాగ్, అమరావతి, కర్నూలు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో ప్రభుత్వం ఏదైతే చెప్తుందో ఆ అంశాలను కూడా రిప్లై పిటిషన్లో దాఖలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా ప్రభుత్వం విశాఖపట్నం కేంద్రంగా పరిపాలన, అమరావతి కేంద్రంగా శాసన రాజధానిగా, కర్నూలు కేంద్రంగా న్యాయశాఖ రాజధానిగా ఈ 3 అమలు చేసి డెవలప్మెంట్ చేసే దిశగా అడుగులు వేస్తామనేది ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఈ అంశాలను కూడా రిప్లై పిటిషన్లో దాఖలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే హైకోర్టు ఇచ్చినటువంటి స్టేటస్ కో మీద ప్రభుత్వ మంత్రులు స్పందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే విజయవాడ కేంద్రంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా స్పందించడం జరిగింది. ప్రభుత్వం ఈ విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉంది. హైకోర్టు ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా నివృత్తి చేసే ముందుకు వెళ్తాం. న్యాయస్థానాలను కొన్ని తప్పు పట్టించే ప్రయత్నం టీడీపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటుగా మారింది. ఈ అంశంలో కూడా ఆయన అదే విధంగా వ్యవహరిస్తున్నట్లుగా ఆయన అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా మిగిలిన నేతలు కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు. మరొకవైపు టీడీపీ నేతలు కావచ్చు, బీజేపీ, జనసేన, వామపక్ష నేతలందరూ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి స్టేను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజధానిని తరలింపు చేస్తుంది. వైజాగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలకు లాభసాటిగా చేకూర్చే విధంగా కూడా ఈ రాజధాని నిర్ణయాలు మార్పు ఉందంటూ కూడా కొన్ని విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో హైకోర్టు మాత్రం స్టే విధించడం, 14వ తారీఖున తిరిగి వాదనలు వినడం ఇవన్నీ కూడా చూస్తుంటే 14 తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే రాజధాని కార్యాలయాలు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ రానున్నటువంటి 10 రోజుల్లో కూడా ప్రభుత్వానికి తరలించేందుకు అవకాశం లేకుండా కోర్టు నిర్ణయం అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 10 రోజుల్లో పాటు కూడా సోషల్ మీడియాలో ఏవైతే 15వ తారీఖున వైజాగ్లో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు, పూజా కార్యక్రమాలు చేయబోతున్నారన్న వార్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవన్నీ సోషల్ మీడియాలో ఇవన్నీ వార్తలకు కూడా తెరపడినట్లుగానే భావించాలి. కోర్టు డెసిషన్ తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా భావించాలి. గణేష్, థ్యాంక్స్.